గాంధీ జీవితంలో ఒక్కొక్క దానికి సానుకూలమైన సంఘటనలు అనేవి చదివితే చాలా దొరుకుతాయి అన్నమాట. ఈయన బయలుదేరారు, అక్కడికి వెళ్తాడు, ఒక్కొక్క ప్రదేశం చేరడం, అక్కడి నుంచి ఈయన పోవలసిన స్థలానికి ఓడలో పోవడు, భూమి మీద పోవాలి. ఆ రోజుల్లో ఇప్పట్లాంటి సాధనాలు ఏం లేవు, బండ్లు ఉన్నాయి. ఆ బండ్లకు కూడా వాళ్ళకప్పుడు టెలిగ్రామ్ ఇవ్వడం లేకపోతే ఒక వార్తలు పంపించడం ద్వారా మనుషులందరూ ఆ క్యారేజెస్ అని అనేవారు వాటిలో వెళుతుంటారు. దిగగానే అర్థమైపోద్ది, మనిషిని పశువు కంటే హీనంగా చూస్తాడు తోలును చూసి. హోటల్లో రూమ్ ఇవ్వరు, హోటల్ రూములు దొరకవు. నల్లవాడికి వాడు సర్వ్ చేయడు, పక్కన కూర్చొని తినడు. నీకు టికెట్ ఉన్నా సరే ఒక నల్లవాడు తెల్లవాడు అబ్జెక్షన్ చెప్తే పోవటానికి లేదు, రోడ్లో నడవటానికి లేదు. రోడ్లో నడవాలంటే రాత్రి 9 గంటల తర్వాత నడవడానికి లేదు. ఉదయం కూడా కొన్ని ప్రాంతాలకు నిషేధ ప్రాంతాలకు వెళ్ళకూడదు. ఏదైనా ఒక ఊర్లోకి రావాలంటే దాని మీద పన్ను కట్టాలి. ఇప్పుడు మనకు టోల్ గేట్లు ఉన్నట్టు అక్కడ ప్రతి చోట మనుషుల్ని హీనపరిచే, వాళ్ళని అవమానపరిచేలాగా ఉండేది. అదేవిధంగా బాండెడ్ కూలీలాగే ఉండాలన్నమాట అక్కడ పనిచేసుకునే వాళ్ళందరూ. వాటికి ఒక అగ్రిమెంట్ ఉండాలి, ఆ అగ్రిమెంట్ పేరుతో వాడిని అవమానిస్తూ పిలుస్తారు. ఆ పదాలన్నీ చాలా కుళ్ళిపోయినటువంటి అతిహేయమైన నీచమైన పదజాలం. ఆ విధంగా ప్రతి చోట మాటలో, తీరులో, ప్రవర్తనలో, కదలికలో ఇన్సల్ట్ చేసుకుంటూనే ఉంటారు, ఆ ఇన్సల్ట్ భరిస్తూనే ఉంటారు. అక్కడ మిత్రులు ఆయనతో చెబుతారు, మేము దీనికి అలవాటు పడిపోయాం, మీకు ఇది కొత్తగా కనిపిస్తుంది అని. ఒక చిన్న రూమ్ కోసం పోతే ఆయనకు రూమ్ ఇవ్వరు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎదురుగా రూమ్ ఖాళీ ఉంది, కానీ నీ రంగు చూసి రూమ్ ఇవ్వరు. ఇవి చూసి మామూలు వాడైతే దానికి లొంగిపోతాడు, కాకపోయినట్టయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ గాంధీ ప్రత్యేకమైన వారు కనుక ఆయన తిరుగుబాటు చేశారు. గాంధీ వాజ్ నాట్ బార్న్ ఇన్ వన్ డే, మహాత్ముడు ఒక్కరోజులో పుట్టలేదు. ముఖ్యంగా ఈ పుట్టడం అనే దాని గురించి ఒక మాట చెబుతాను. మహాత్ముడి గురించి నన్ను ఎవరైనా ఒక గ్రంథం రాయమంటే మహాత్ముడు ఎక్కడ పుట్టాడు అనగానే పోర్బందర్లో పలానా వాళ్ళ తల్లి ఈమే, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు పలానా వాళ్ళకు పుట్టారు, ఇది రాస్తాం మనం మన పుస్తకాలన్నింటిలో అదే ఉంటుంది. కానీ అందులో ఏం విశేషం లేదు, గాంధీ గారు గారే చెప్పుకున్నారు. నిజంగా గాంధీ గారు పుట్టింది ఎక్కడ చెప్పగలరా మీరు? ఎక్కడైతే రైల్వే స్టేషన్లో రాత్రి 9:30 దాటాక నిస్సహాయంగా లగేజీతో సహా కింద తోసి పడేసి రైలు వెళ్ళిపోయిందో ఆ రైల్వే స్టేషన్లో ఆ ప్లాట్ఫామ్ మీద గాంధీ పుట్టాడు. ఆ అవమానాలే జరగకపోయి ఉంటే కరమ్చంద్ గాంధీ గారు ఒక బ్యారెట్ లాగా అక్కడ పోయి ఆ పరిస్థితుల్లో మరింత డబ్బు సంపాదించుకుండొచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఉండొచ్చు, మరేదైనా అయి ఉండొచ్చును, కానీ మహాత్ముడై ఉండలేడు. మహాత్ముడు పుట్టింది అక్కడ, అక్కడ పుట్టి ఆ తిరుగుబాటుతో ఆ రాత్రంతా మీకు తెలుసా, మన వాళ్ళు చాలామంది సక్రమంగా రాయరు. ఆ పడిపోయిన సంచిలు కూడా ఆయన తెచ్చుకోలేదు, ఎవరిని తెమ్మని అడగలేదు, లేచి ఒంటి మీద పట్టింది తుడుచుకొని అక్కడ ఉండేటువంటి ఒక రెస్ట్ హౌస్లో అక్కడే ఉండి తనకి ఈ గతి పట్టిన విషయాన్ని తనకు ఎవరికి చెప్పాలో వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళు మాత్రం చాలా తపనబడి ఆయనకు అన్ని ఏర్పాట్లు చేశారు. మీకు ఎవరికైనా కానీ ఎప్పుడైనా అవకాశం లభిస్తే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆడ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఉన్నారు. మన డాక్టర్ అబ్దుల్ కలాం గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి నివాళి అర్పించి వచ్చారు. ఇప్పుడు చాలామంది ప్రపంచ నాయకులంతా కూడా ఆ స్టేషన్కి వెళ్తారు. ఆ రోజు ఆయన మహా ఆలోచనలో పడిపోయాడు. అరే ఇదేమిటిది, ఒక మనిషి మీద ఇంకొక మనిషి ఇలా జులుం చూపించడం, అంటే టికెట్ ఉంది, తర్వాత తను ప్రయాణం చేయటం లేదు, తప్పు చేయటం లేదు, ఒక్కసారి పక్కన వాడు అంగీకరించినందువల్ల తీసిపడేశారనమాట. ఇది ప్రపంచంలో ఎక్కడా ఉండరాని పరిస్థితి. అక్కడ నుంచి ఆయన లోపల నుంచి నిజమైన మహాత్ముడు పుట్టాడు. ఆ క్షణాలు చాలా మానవజాతికి శ్రేయోదాయకమైనవి. సరే, ఆ తర్వాత ఆయన చేరిన తీరు కూడా చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి ప్రయాణం చేయడానికి ఆయన వెళ్ళడానికి వస్తుంటే ఒక దగ్గర ఒక బండి ఎక్కుతాడు. ఇందాక చెప్తున్నాను కదా నేను, బండి ఎక్కితే బండి లోపల కొందరు కూర్చుంటారు, తెల్లవాళ్ళు కనుక కూర్చుంటే పక్కన నల్లవాడిని కూర్చొనివ్వరు. కాబట్టి ఏం చేశారంటే ఆ తోలే బండి తోలేవాడు ఆ పక్కనే ఉండే ఒక సీటు గాంధీ గారికి ఇచ్చారు. పక్కనే ఒకడు కొరకొరా చూస్తున్నాడు, వాడిని లీడర్ అంటారు. అంటే బస్సా మన దాంట్లో టికెట్లు గిక్కెట్లు అని చూసేవాడు అట్లాంటి వాడు అనమాట. వాడు ఉన్నట్టుండి వాడు ఏం చేశాడంటే పొగదాగాలి, నువ్వు నా కాళ్ళ కాడ కూర్చొని ఒక మాసిపోయిన ఒక గుడ్డపేలికేసి కూర్చో దాని మీద అని. అంటే మామూలు మన గూడుబళ్ళలో దిగేందుకు స్థలం ఉంటుంది, దాని మీద కూర్చోమన్నాడు. గాంధీకి ఆయన గారి అహంకారం, ముఖ్యంగా ఆత్మాభిమానం బాగా దెబ్బతిన్నది. అప్పుడు ఆయన ఏమన్నారంటే
ఏమిటి నన్ను అనవసరంగా బాధిస్తావు? నేను ఇక్కడి నుంచి లేవను, నేను ఒక సరి అయిన రీతిలో ఉన్నాను ఇక్కడ, నన్ను ఎందుకు లేవమంటావు? నీకు అవసరమైతే నేను లేవనన్నాడు. అతను ఏమీ పట్టించుకోకుండా నిర్దయగా అతి దారుణంగా కొట్టడం ఆరంభించాడు. చెంప మీద కొట్టాడు, తల మీద కొట్టాడు, కాలుతో కొట్టాడు, చేతితో కొట్టాడు. బండి అందరూ చోద్యం చూస్తున్నారు. చూస్తుంటే పాపం మహాత్ముడు రాస్తాడు, గట్టిగా అక్కడ ఉండే ఆ పట్టుకోవడానికి ఉండే ఆ గ్రిప్పును పట్టుకొని ప్రాణం పోయినా సరే ఇది వదలకుండా పట్టుకోవాల్సిందే అని వాడి తనులన్నీ తింటాడు. అప్పుడు తనులన్నీ తిన్న తర్వాత లోపల వాళ్ళు కొంచెం ఓదారుస్తారు. ఎందుకయ్యా నువ్వు అతన్ని అనవసరంగా కొడతావు? అతను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఆ బాధ చూడలేక, ఆ దెబ్బలు చూడలేక వదిలేవా? అది ఏంది నువ్వు చేసేది? అతను ఏమన్నా మేమన్నా అభ్యంతరం అని చెప్పావా నీకు అని చెప్పిన తర్వాత బ్రతుకు జీవుడా అని ఇక్కడే ప్రాణం పోద్దని కూడా అనుకుంటాడు పాపం ఆయన. ఆ విధంగా అక్కడి నుంచి మళ్ళీ అక్కడే కూర్చుంటాడు. అతను ఏం చేస్తాడంటే అవతలి వాడిని తీసి కూర్చోబెట్టేసి తాను గుప్పు గుప్పుమని పొగ వదులుతూ బూతులన్నీ తిడతాడు. రాను పలాన్ దగ్గర దిగగానే నీకు అతేదో తేల్చేస్తానని. మామూలు మనం వింటాం కదా అంత హేయమైన తిట్లతో. మొత్తం మీద ఆయన దక్షిణాఫ్రికా ప్రవేశం మాత్రం చాలా బాధాకరం. కానీ అందులోంచి ఒక్క విషయం ఉంది, ఆయన అక్కడ ఎవ్వరి మీద కంప్లైంట్ చేయడు. ఎందుకు చేయడంటే అందరూ వాళ్ళే, కంప్లైంట్లు ఏం పనిచేయవు. అక్కడ ఏదన్నా చేయదలుచుకుంటే తనదైన శైలిలో ఆ సమాజం మారే మార్పు కోసం ఏమన్నా చేయాలి గప్ప. ఆయన 2-3 సార్లు తన్నినప్పుడు అదే పనిచేస్తాడు. ఒక అధ్యక్షుల వారి భవనం ఉంటుంది, ఆయన చాలా సింపుల్ పర్సనాలిటీ. అధ్యక్షుడు కూడా ఆయనకు దూరంగా చూసి ఉంటాడు. వాకింగ్ కోసం పోతూ పోతూ ఒకరోజు ఆ రోడ్లో పోకూడదనే నిషేధం మర్చిపోయి వెళతాడు. వెళ్ళేటప్పటికి ఒకడు ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, ఇంకా భయంకరంగా కొడుతుంటాడు. కొట్టి పుణ్యానికి నేల మీద వేసి కొడుతున్నాడు, కాలుతో కొడుతున్నాడు, చేతితో కొడుతున్నాడు, ఒళ్ళంతా గాయాలు అయిపోతున్నాయి. అప్పుడు ఆయనకు తెలిసిన ఒక మిత్రుడు ఆయన వస్తారు, వచ్చి కోట్స్ ఆయన. ఆయన వచ్చి వెంటనే మిస్టర్ గాంధీ గడప అని చెప్పి వాడిని ఆపి వాడిని నానా తిట్లు తిట్టి క్షమాపణ చెప్పిస్తాడు. నువ్వు గన ఇతని మీద కంప్లైంట్ చేస్తే కోర్టులో నేను సాక్ష్యం చెప్తానంటాడు అతను. ఆ తెల్ల ఆయన, కానీ గాంధీ ఒప్పుకోడు. ఎందుకనంటే అక్కడ ఈ విధంగా ఒక మనిషి మీద ఏదో చేయటం ద్వారా వచ్చే పరిష్కారం ఏమీ లేదు. అంటే గాంధీ గారు తయారైంది ఎక్కడ అంటే దక్షిణాఫ్రికాలోనే. ఇండియాలో ఉండగా ఆయనకి రకరకాల అనుమానాలు, ఇన్హిబిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వృత్తిపరంగా ఆయనను గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆయన చాలా నిర్లజ్జగా చెప్పుకుంటాడు. ఏమని, ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయన చాలా తక్కువ సబ్జెక్ట్ తెలుసు. మిత్రులారా, ఒక రహస్యం చెబుతా. బ్యారెట్లా అనగానే ఇప్పుడు మనం ఫారిన్లో ఎంఎస్ చదివినట్టు, ఇప్పుడు ఎంఎస్ చదవడం కష్టమైన పనే. ఆ రోజుల్లో ఎవరికైనా డబ్బు ఉండి ఇంగ్లాండ్ వెళ్ళి కొద్దిగా ఆ టైం డ్యూరేషన్ కనుక ఉండగలిగితే వాళ్ళలో 95 శాతం మందికి బ్యారెట్లా వచ్చేసేది. బ్యారెట్లా ఇస్ నాట్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు మీరున్నారే, మీలో మన ఇప్పుడుండే ఆధునిక సమాజంలో ఉండే యువతి యువకులకు అతి సునాయాసంగా బీఏ బీఎస్సీ బీకామ్ చదివిన దానికంటే కూడా ఈజీగా బ్యారెట్లా చదవచ్చు. కాకపోతే ఆడికి పోవడమే కష్టం, అక్కడ నిలదొక్కోవడం కష్టం. బ్యారెట్లా అనేది ఈజీయెస్ట్ ఆ రోజు. కాకపోతే వాడు బార్ కౌన్సిల్లో చేరిన తర్వాత ఆయన నిరూపించుకోవడం కష్టం. కానీ అందుకని గాంధీ బ్యారెట్లా సర్టిఫికేట్ చేతికి వచ్చేటప్పటికి చాలా చాలా తక్కువ తెలిసిన రా పర్సనాలిటీ. బట్ ఆ రోజుండే మిగతా భారతీయులు చాలా బ్యారెట్లాల కంటే ఆయన బయటరు. ఆయన చాలా చదివి ఉన్నాడు. ఆయన చదివిన పుస్తకాలన్నిటి కూడా వివరంగా చెప్పాడు. తమాషా ఏంటంటే ఏమాత్రం దాచుకోకుండా అసలు కోర్టులో ఉండే విధి నిషేధ నియమాలన్నిటినీను, అక్కడుండే చట్టాలనీను, బుక్ కీపింగ్ని, ఇట్లాంటివన్నీ కూడా నేను అక్కడే నేర్చుకున్నాను చెబుతాడు ఆయన. గాంధీ మహాత్ముడు ఎక్కడ బ్యారెట్లా చదువుకోవడంలో కాదు, ఇప్పుడు మీలో కూడా అంతే. ఉదాహరణకి మీలో ఎవరన్నా బీటెక్ గ్రాడ్యుయేట్ ఉంటే టీసీఎస్లో మీకు ఉద్యోగం వచ్చిందనుకోండి, వెంటనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వర్క్ ఏమి నేర్పించరు. ఇప్పుడైతే ఒక ల్యాప్టాప్, వెనకైతే ఒక డెస్క్టాప్ ఇస్తారు, దిస్ ఈజ్ యువర్ ప్లేస్ అంటారు. ఆ తర్వాత దాన్ని ఆన్ ఆఫ్ చేయడం నేర్పించి వాళ్ళు వెళ్ళిపోతారు. మిగతా వర్క్ అంతా ఎవరికి వాళ్ళు పక్క వాళ్ళ సహాయంతో నేర్చుకుని అది వర్కౌట్ చేయాలి. ఇప్పుడు ఈనాడు టీసీఎస్లో ఉండే పరిస్థితి కూడా అంతే. కానీ వెంటనే కూర్చోబెట్టి చిన్నపిల్లలకు పాలు బోవ పెట్టినట్టు ఏం చెప్పరు. అట్లాగే ఆయన ఏం చేశాడంటే పూర్తిగా ఆ సబ్జెక్టు మొత్తాన్ని మొట్టమొదట తాను వచ్చిన పనేమిటి, ఈ 40 పౌండ్ల వ్యాజ్యం, 6 లక్షల రూపాయలు దాని ఇండియన్ కరెన్సీ ఆ రోజుల్లో విలువ, దానికోసం ఏం చేయాలి, దాన్ని స్టడీ చేయడం ప్రారంభిస్తాడు.
అక్కడ ఉండే లాయర్లు ఉన్నారు కదా, వాళ్ళు చాలా సీనియర్స్. ఆ కేసు మొత్తం బాగా స్టడీ చేసి 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 చూస్తే చివరికి ఒక్కటే తెలుస్తుంది, 2015 నిన్న మొన్న పేపర్లలో ఏమున్నదో ఆనాడు గాంధీ గారు అదే చేశాడు. ఏమిట్రా అంటే రాజీపట్టం. ఆ కేసును బాగా అధ్యయనం చేశాక ఈ ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు అవతల వాళ్ళు బంధువులు, వీళ్ళిద్దరి మధ్యలో ఎన్ని సంవత్సరాలు కొట్టుకొని కేసులో ఎవరు గెలిచినా ఇద్దరు ఓడిపోతారు. మొట్టమొదట ఏ లాయరు చేయడా పని, జాగ్రత్తగా గమనించి తన ఇరుపక్షాల వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి, అయ్యా మీరు ఇలా నష్టపోతున్నారు కదా, కాబట్టి మీరిద్దరూ రాజీ పడితే మీకు ఈ ప్రయోజనం అని, ముఖ్యంగా తనని ఎవరు లాయర్గా పెట్టుకున్నారో వాళ్ళందరి భావాలకు వ్యతిరేకంగా పోయి ఆయన తాను నమ్మిన నైతిక ధర్మాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించిన మహాపురుషుడు గాంధీ. మామూలు ఇంకెవరన్నా ఒకసారి నన్ను ఆలోచించుకుంటే నేనైనా అట్లా చేస్తుండేవాడినా అంటే చేస్తుండేవాడిని కాదేమో అనిపిస్తుంది. మన ఎవరైతే పెట్టుకొని మనకు జీతం ఇస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా, వాళ్ళ అహంకారానికి వ్యతిరేకంగా గాంధీగారు అక్కడ ఒక మాట రాశారు, నా ప్రాణం పోయినంత కష్టమైతే కానీ ఆ కేసు పూర్తి చేయలేకపోయాను. అక్కడ ఆయన ఏం చేశారంటే అద్భుతమైన రాజీ కుదిర్చారు. ఆ రాజీ ఇరుపక్షాలకు శ్రేయోదాయకము, కోర్టుకు శ్రేయోదాయకం కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే కక్షిదారులైనటువంటి ఇద్దరు వాది ప్రతివాదులు కలిసిపోవడమే కోర్టు యొక్క లక్ష్యం కావాలి. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ జీవితాన్ని కొనసాగించడం ద్వారా అది ఉత్తమ ప్రయోజనమని నమ్మిన మహావ్యక్తి మహాత్మా గాంధీ. అక్కడ ఆయన ఏం చేశాడంటే ఈ మొత్తం ఈ కేసెస్ అన్నీ చదువుకుంటూ అక్కడుండి ఇంకొక బాధాకరమైన విషయం, ఇప్పుడు కూడా చాలామందికి కోర్టు గురించిన జ్ఞానం లేదు, మనలో చాలామందికి లేదు. మీలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, నిజంగా గన ఇప్పుడుండే ప్రభుత్వంలో కొన్ని పొజిషన్స్లో ఉండే వాళ్ళకి చట్టం గన బాగా తెలిస్తే మనం సుఖంగా ఉండలేము. ఒక తూము మీద కూర్చున్నాం అనుకోండి, మన మీద కేసు పెట్టవచ్చు. కోడిని తలకిందులో పట్టుకున్నాం అనుకో, కేసును పెట్టవచ్చు. ఎద్దునో బరినో ఆవునో కొట్టారనుకో, కేసు పెట్టవచ్చు. పక్షిని దేన్నైనా సరే ఒకరపు రాయితో కొట్టాడు అనుకో, కేసు పెట్టవచ్చు. ఇలాంటివే కాకుండా చాలా అమానుషము హేయమైన చట్టాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే మన అదృష్టం ఏంటంటే ఎక్కడికక్కడ అలా వెళ్ళిపోతుంటారు. ఆ రోజు పరిస్థితి కూడా అదే. సో కాంప్రమైజేషన్ అనే విషయంలో మహాత్ముడు మొట్టమొదటిసారి ఆఫ్రికా దేశంలో అక్కడుండే భారతీయులకు ఉండే కష్టాలు తొలగించడానికి ఆయన కాంప్రమైజేషన్ ప్రారంభించాడు. కూలీల లాయర్గా పేరు పొందిన ఆయన ఏమైనాడు తెలిసినా, 20 సంవత్సరాలలో సుమారు కొన్ని వేల కేసులను కోర్టు మెట్లు ఎక్కకుండా ఎక్కిన వాటిని తిరిగి వచ్చేలాగా చేశాను అని చెప్పారు. ఒక ఉదాహరణ చెబుతాను. గాంధీ తాను చేయాలనుకున్నటువంటి దీనికి రూపకల్పన ఎలా జరిగింది అనేది రాస్తూ పేజ్ 186 ఆత్మకథలో ఏం రాశారంటే, యాదృశీ భావనాయత్ర సిద్ధిర్ భవతి తాదృశీ అని రాశారు. మనసును బట్టే బుద్ధి పరిస్థితులు ఉంటాయని దాని భావం. ఆయన ఏం చేశారంటే అక్కడ జనాలతో కూర్చుని ఉన్నాడు. ఒకరోజు ఉన్నట్టుండే ఒక బాలసుందరం అనే ఒక ఆయన వచ్చాడు, ఒక తమిళియన్. అతను ఎట్టున్నాడంటే ఒంటి మీద ఉండే గుడ్డలన్నీ చిరిగిపోయి అక్కడక్కడ రక్తపు గాయాలున్నాయి. ముందు రెండు పళ్ళు పూర్తిగా వీడిపోయి చిగుళ్ళలోంచి నెత్తురు గారుతుంది. చేతిలో తలపాగా తీసి ఇట్లా పెట్టుకొని అది గట్టిగా పెట్టుకొని వణుకుతున్నాడు. అతను వచ్చి గాంధీకి నమస్కరించాడు. ఎందుకంటే పేదవాళ్ళ లాయర్ కదా, దండం పెట్టగానే ఏమైంది అని అడిగాడు. అతను అరం తప్ప వేరే భాష రాదు. గాంధీ గారి దగ్గర పనిచేసేవాడికి అరవచ్చు. వెంటనే అతను ఏం చెప్పారంటే ఒక మాట చెప్పాడు. ఏంటి అతను ఏం చెప్తాడో చూడవాలి. అతడు ఒక కాంట్రాక్ట్ బాండెడ్ కూలీ. మిత్రులారా, ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళలో చాలామంది ఇటువంటి బాండెడ్ కూలీలు. కాకపోతే వాళ్ళని ఏమంటారంటే పేర్లు మారే. ఒకడికి గన ఇన్ని సంవత్సరాలు బాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతే అది పూర్తయ్యేదాకా వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు కూడా చాలా దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఉంది, గల్ఫ్ కంట్రీస్లో ఈ ఆయిల్ రిఫైనరీస్ ఇటువంటి వాటిలో పనిచేసే చాలామందికి అయితే ఈరోజు కూడా అట్లాగే ఉంటుంది. కాకపోతే అంత నికృష్టంగా లేదు. సరే, అక్కడ ఏం చేశారంటే అతను అక్కడికి బాండెడ్ కూలి ఒక తెల్ల ఆయనకు ఏదో విషయం వచ్చింది. అతను తిట్టడం ప్రారంభించాడు. తిట్టేప్పటికీ ఇతను ఏదో ఒకటి రెండు సమాధానాలు చెప్పాడు, కొట్టడం ఆరంభించాడు. ఎంత ఘోరంగా కొట్టాడంటే ముందు రెండు పళ్ళు పోయాయి,
ఒళ్ళంతా ఎక్కడా ఖాళీ లేకుండా కదువులు కదువులు కట్టేసాయి. కట్టిన తర్వాత అతను ఎట్నో బతుకు జీవుడాన్ని ప్రాణం కాపాడుకుని పరిగెత్తుకుని వచ్చాడు. ఎవరు ఆర్తత్రాణ పరాయణ అని అక్కడ ఒక ఆయన ఉన్నాడు, అతనైతే నిన్నేమన్నా కాపాడతాడు, ఇంకెవరు కాపాడలేరన్నారు. అక్కడ అప్పటి లా ఏంటంటే, ఎవరైనా ఒక బాండెడ్ కూలీ ఉంటే అతను గన తన నుంచి వెళ్ళిపోయినట్టు గన రిపోర్ట్ చేస్తే అతన్ని పోలీసులు బంధించి మళ్ళీ తీసుకొచ్చి అతని దగ్గర వదిలి ఒకవేళ గన అతను ఏదన్నా గన తప్పుగా ప్రవర్తిస్తే శిక్ష వేసే పరిస్థితి ఉంది. అక్కడ సివిల్ కోడ్ అలా ఉంది, అక్కడ ప్రొసీజర్ కోడ్ అది. అందుకని ఏం చేశాడు, అతనిది ఎప్పుడు అప్పర్ హ్యాండ్. సరే, రాగానే గాంధీ ఏం చేశారంటే బాగా ఆలోచించి అతని ముందు ఒక డాక్టర్ గారి దగ్గర పంపించి అతని గాయాలన్నిటికీ ఒక సర్టిఫికేట్ తీసుకున్నారు. ఒక సర్టిఫికేట్ తీసుకుని అక్కడ ఉండేటటువంటి ఒక పెద్ద ఈ లీగల్ ఆఫీసర్కి ఒక లెటర్ పంపించాడు, కోర్టుకు పంపించాడు. పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు అడిగారు, ఏమయ్యా నువ్వు ఆ తెల్లాయిని శిక్షించి దానివల్ల ఏమైనా పొందుదాం అనుకుంటున్నావు అంటే, లేదయ్యా నా ఉద్దేశం అది కాదన్నాడు. ఆ తర్వాత ఎవడైతే అతన్ని అంత హీనంగా హేయంగా కొట్టాడో అక్కడ పరిస్థితి ఏంటంటే, ఈ దెబ్బలు తినవాడు ప్రమాదకర స్థితిలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఆ చట్టాల్లో అతను బతకలేడు. అక్కడ ఎంత ఘోరం అంటే, ఒక యజమాని నుంచి ఆ వ్యక్తిని గన విడుదల చేస్తే ఇంకొక యజమాని ఉంటే తప్ప అక్కడ ఉండటానికి లేదు. ఆ రోజు చట్టం అది. అందుకని ఆయన ఏం చేశాడు, ముందు వచ్చి ఆ యజమాని పిలిచాడు, ఏమయ్యా నీ మీద కేసు నమోదవుతోంది, ఇదిగో ఒప్పుకున్నారు. అంటే నువ్వేం చేయదలుచుకున్నావు అని అడిగాడు. ఏం లేదు, నీవు అతన్ని వదిలిచ్చేస్తే చాలు, నీ మీద కేసు లేకుండా చేసుకుంటా అనేటప్పటికి సరే అన్నాడు. రాయించేసుకుని ఇప్పుడు సమస్య ఏమిటి, ఇంకొక తెల్లాయిని బతికిలాడుకున్నాడు, బాబు మా పరిస్థితి ఇది, సహాయం చేయమని. వాడెవడో సహృదయుడు ఒప్పుకున్నాడు. ఈ బాలసుందరం అనే ఈ తమిళియన్ అందులోంచి రక్షించబడ్డాడు. ఒళ్ళంతా దెబ్బలు తగిలినా, పళ్ళే రాలిపోయినా, చెప్పుతో కాలుతో తన్నినా, ఆనాటి భారతీయ కూలీ పరిస్థితి అది. ఇట్లాంటి వాళ్ళని ఆదుకోవటం ద్వారానే గాంధీలో ఉండే మానవీయ కోణము మహాద్భుతంగా ఆవిర్భావం చెంది తాను ఆ నేటాల్ కాంగ్రెస్ పెట్టడానికి, సత్యాగ్రహ ఉద్యమం వైపు సాగడానికి కారణమయ్యాయి. మహాత్ముడు వచ్చి సాధారణంగా ఆయనంటూ ఏది ఒకటి నిశ్చయించుకోడు, వచ్చిన వాటిలోంచి ఆ పరిస్థితులలోంచి తన తాను నిర్మించుకుంటూ ముందుకు పురోగమిస్తూ సాగిపోతుంటాడు. స్వాతంత్ర్య చరిత్ర కూడా అలాగే ఉంటుంది. నిజంగా ఆయన వచ్చి ఇదే చేయాలని ఎక్కడ అనుకోడు. ముఖ్యంగా ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఆయన బాలగంగాధర తిలక్ దగ్గర ఉన్నప్పుడు ఆయనను చూస్తాడు. చరిత్రలో దీంట్లో కూడా ఉంది, ఆయన దగ్గర కొన్ని నెలలు ఉంటాడు. ఉండి ఆయన సూక్ష్మంగా గమనించి తిలక్ గారి మార్గాన్ని ఆయన ఒకవైపు ఆమోదిస్తూ ఒక్కచోట తిలక్ను కూడా కాదంటాడు. రోజూ వ్యాయామం చేయడానికి 15 నిమిషాలు నాకు ఖాళీ లేదు అనే తిలక్ గారి మాట నేను ఒప్పుకోనంటాడు. ఆ విధంగా ఆ వ్యాసం ముగిస్తాడు కూడా ఆయన. కాబట్టి అక్కడ ఏం చేశాడంటే, గాంధీ గారు ఒక్కొక్కరిని తీసుకుని కలవడం, ఈ విధమైనటువంటి అనేక పరిష్కారాల వైపు సాగడం, ముఖ్యంగా ప్రధానమైన ఆ కేసు పూర్తయిపోయింది, ఇంక ఈయన వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎవరైతే అబ్దుల్లా కంపెనీ ఈయన్ను పెట్టుకున్నారో, ఒకరోజు ఆయన ఏం చేశాడంటే, అంటే బాగా ఎట్లా ఉంటుందంటే, మనకంటే ముందు ఒక సూక్ష్మమైనటువంటి చైతన్యం ఏదో మనందరినీ నడుపుతూ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడా జరగని రీతిలో ఒక స్వాతంత్ర్య సమరస పోరాటం జరగవలసి ఉంది. దానికి ఎక్కడో దక్షిణాఫ్రికాలో అణిచివేయబడిన జాతుల మధ్యలో ఒక నాయకుడు రూపొందుతున్నాడు. అతడు రూపొందుతున్న విధానాన్ని మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఆ సంఘటన ఎంత ఇదిగా ఉంటాయంటే, నిజంగా అయితే ఒక్కొక్క సంఘటన తీసుకుని దాని పూర్వాపరాలు చెప్పుకోవడానికి చాలా చాలా విస్తారమైన సమయం అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంలో మహాత్ముడిని ప్రభావితం చేసిన కొన్ని గ్రంథాల గురించి చెప్పుకోవాలి. ఇది అటు ఆయన బ్యారిస్టర్గా ఉండడానికి కానీ, ఇటు వచ్చేసి సత్యాగ్రహ ఉద్యమం వైపు సాగడానికి కానీ ఉపకరించినటువంటి అంశాలు. మిత్రులారా, మీకు ఒక విషయం చెబుతాను. మీరు ఎప్పుడైనా ఒక పుస్తకం చదివారనుకోండి, ఏదైనా ఒక పుస్తకం, అది మీకు సంబంధించిన సబ్జెక్ట్ కావచ్చు, లేకపోతే అభిరుచి కొద్దీ చదివింది కావచ్చు, నవల కావచ్చు, లేదు ఒక శాస్త్ర గ్రంథం కావచ్చు, ఆధ్యాత్మిక గ్రంథం కావచ్చు, మరి ఏదైనా మీరు గన చదివితే దాన్ని మీరు ఏ పద్ధతిలో చదువుతారు? ఒకసారి చదువుతారు, చదివేశాక నాకు వచ్చని మానేస్తాం, అంతే కదా. గాంధీ అలా చదవడు. గాంధీ గారు ఏదైనా ఒక పుస్తకాన్ని కనుక చదివినట్టయితే దాన్ని ఏం చేస్తారంటే, పదే 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 తనలో జీర్ణించుకునేలాగా చదువుతాడు. దాని పట్ల తనదైన అభిప్రాయాన్ని
దాన్ని అంగీకరించటమా కాదనటమా కూడా చేస్తారు. ముఖ్యంగా ఆ పరిణామంలో ఆయనకు ఎక్కువగా తారసపడ్డవారు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు, అందులో ముఖ్యంగా తెల్లవాళ్ళలో క్రైస్తవులు. ఆ రోజుల్లో అక్కడ క్రైస్తవ మతమే ఎక్కువగా ఉంది కదా. ఆయన వాళ్ళందరితో సామరస్యంగా ఉంటూ, నిజంగా ఇక్కడ ఒక దురదృష్టకరమైన ఒక విషయం చెప్పుకోవాలి మనం, మన పుస్తకాలు ఎక్కడ రాయలేదు, ఈనాటి సగటి భారతీయుడికి తాను పుట్టిన దేశంలో ఉండేటువంటి జీవన ధర్మం గురించి తెలియదు. వినటానికి శోచనీయమే కానీ నిజం. భారతదేశంలో జ్ఞాన విధానం ఉంది, అది మతం కాదు. ఆ వేద విజ్ఞాన ధర్మం మనకి తెలియదు. మనం అనుకునే ఆధ్యాత్మికత ఎక్కువ పౌరాణికం. ఈ మహాత్ముడి యొక్క కుటుంబం కూడా అట్లాంటిదే. అందుకని ఏమైంది, ఆయనకు కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటి తను జీవిస్తున్నాడు. ఆయన మెడలో ఒక తులసి మాల ఉండేది. ఒక స్నేహితుడు ఆయనతో బాగా సన్నిహితంగా ఉంటూ ఈ క్రైస్తవం వీటి గురించి చర్చిస్తూ ఒకరోజు ఏమంటాడంటే, ఈ తులసి పూసలు ఎందుకు, నువ్వు నిజంగా అభ్యుదయ భావాలు నమ్ముతానంటావు కదా, అవి అవసరమా అని తీసేయబోతే ఆయన వద్దు ఆగమంటాడు. అదేంటయా, నేను ఇంత ఛాందస్సుని వాంటే, లేదు నేను ఛాందస్సుని కాదు, ఇది నా తల్లి వేసింది, మరైతే నువ్వేం చేస్తావు, అదంతా అది తెగిపోయేదాకా నేను ఉంచుకుంటాను, తెగిపోయిన తర్వాత మళ్ళీ ధరించను అని చెబుతాడు. నిజంగా గాంధీగారి పరిస్థితి ఏంటంటే, ఆయనకు మామూలుగా చిన్నప్పుడు రామనామం చేయడం, వాళ్ళ అమ్మ చెప్పడం, దాసి కథ చెప్పడం, సత్యం గురించి అనుకోవడం, ఈ వాల్యూస్ అన్నీ వచ్చాయి, కానీ వాటి వెనక ఉండే బలమైనటువంటి మూలగత సిద్ధాంతం మాత్రం ఆయనకు అప్పటికి అర్థం అలే. అందుకని ముందు క్రైస్తవం, క్రైస్తవం గురించి చెప్పారు. ఎంతో మంచి వ్యక్తుల్ని కలిశాడు, ఆయన ఎన్నో సిద్ధాంతాలు చూశారు. అట్లాగే ఇస్లాం సంబంధించిన వాళ్ళు కూడా కలిశారు, దాన్ని కూడా ఆయన చాలా బాగా అధ్యయనం చేశారు, ఎంతోమందితో కలిశారు. ప్రతి వారం వెళ్ళి ఒక ఈ ప్రార్థనలో పాల్గొనేవారు, వాళ్ళలో ఉండే స్వచ్ఛతను పరిశుద్ధతను వీటిని గమనిస్తూ ఉండేవారు. అటు ఇటు కాకుండా ఒక ఫిక్స్లో ఉండేవాడు అతని మనసంతా, ఒక రకమైన పరిస్థితిలో ఉండేది. ఇక్కడ ఒక కథ చెప్తాను. ప్రతి ఆదివారం ఆయన ఒకరింటికి వెళుతూ ఉంటాడు. ఆయన పేరు స్పెన్సర్ వాట్సన్ గారు, దక్షిణాఫ్రికా జనరల్ మిషన్లో అధ్యక్షులు ఆయన. ఒకసారి వాళ్ళ కుటుంబంతో బాగా సాన్నిహిత్యం ఏర్పడి ఎప్పుడూ ప్రతి వారం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు చాలా జెంటిల్ పీపుల్ అన్నమాట. అందుకని వాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళతో మాట్లాడుకోవటం ఆయనకి చాలా ఇష్టం. ప్రతి ఆదివారం రోజున వాళ్ళ దగ్గరికి వెళుతూ వస్తూ ఉంటాడు. వెళుతూ వస్తుంటే బాగా స్నేహం ఏర్పడింది. వాళ్ళ భార్య చాలా ఉత్తమురాలు, అన్ని అభిప్రాయాలు వాళ్ళు బాగా చెప్పుకుంటూ ఉంటారు. ఉన్నతమైన సంస్కారం గలవారు, ఒక్కరోజు కూడా మతం మార్చుకోమని కానీ, అభిప్రాయాలు బలవంతంగా రుద్దమని కానీ ఇలాంటివి ఏమి చెప్పరు వాళ్ళు. కానీ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, వాళ్ళ సాన్నిహిత్యాన్ని ఆయన ఎంతగానో అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. ఒక ఆదివారం పోయేటప్పటికీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక ఆహార బల్ల దగ్గర కూర్చోబెడతాడు మామూలు ఈ టేబుల్, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే వాళ్ళకు ఒక 10 ఏళ్ల కుర్రాడు ఉంటాడు, పిల్లవాడు. ఆ పిల్లవాడు ఈయన పక్కన కూర్చోగానే అతను ఒక పెద్ద మాంసం ముక్క పెడుతుంది, వాళ్ళమ్మ వాట్సన్ గారి భార్య. ఆమె చాలా ఉత్తమ సంస్కారం రాస్తారు. ఆయన పెట్టగానే ఈయనంటాడు, ఈయనకు మాంసాహారం అంటే నిషేధం, అందుకని అది తినడం ఏందని పక్కనే తాను బెర్రీస్ పెట్టుంటారు, బెర్రీ పండు. అవి చూపించి ఇది అది ఏది గొప్పది అని ఆ పిల్లవాడిని ఏం చేస్తాడంటే, అది నాకు వద్దు అనిపించేట్టు చేస్తారు. వాళ్ళ ముఖాలు మారుతాయి. గాంధీ వాళ్ళకి నచ్చలేదనుకుని వచ్చేస్తాడు. మరువారం ఆ విధంగా వెళ్ళేటప్పటికీ ఆమె వెంటనే స్పష్టంగా ఒక మాట చెప్తుంది, మిస్టర్ గాంధీ, మీరు మీ అభిప్రాయాలు ఏవైనా మాతో చెప్పండి, మేము వింటాం, కానీ చిన్నపిల్లవాడిని మాత్రం మీరు పాడు చేయకండి. మీరు, వాడు మాంసాహారం తినకపోతే శక్తిహీనుడే బలహీనుడే ఎందుకు పనికి రాకుండా పోతాడు, మాకు అది ఇష్టం లేదు, కాబట్టి మా పిల్లవాడిని మీరు చెడపొద్దు, మీ అభిప్రాయాలు చెప్పి వాడిని అట్లా చేయటం మాకు ఇష్టం లేదు, మీరు ఏదైనా వాడితో మాట్లాడవద్దు, మీరు ఏమైనా మాట్లాడదలుచుంటే మాతో మాట్లాడు. ఒకసారి ఆలోచించండి, దేశంగా దేశం ఆత్మీయంగా ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు చిన్నపిల్లాడితో మాట్లాడింది వాళ్ళు సహించలేకున్నారు. మనం ఎవరమైతే ఏం చేస్తాం, మొహం మొడుచుకొని ఏదో రకంగా ప్రవర్తిస్తాం కదా. లేదు లేదు, అతి నిశ్చితమైన బుద్ధిశక్తి కలిగిన మహాత్ముడు అద్భుతంగా ప్రవర్తించారు. ఆయన ఎంత అద్భుతంగా ప్రవర్తించారంటే, ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నా అంటే, అమ్మా మీరు చాలా బాగా చెప్పారు, నేను బిడ్డలున్నవాణ్ణి, నాకు కుటుంబం ఉంది, మీ బిడ్డల పట్ల మీరు అలాంటి భావం కలిగి ఉండే హక్కు మీకు ఉంది, మీ బాధ్యత కూడా అది, కాబట్టి నాకేం పరిష్కారం తోస్తోందంటే,
నేను ఇక్కడికి వచ్చి నా అభిప్రాయాలు చెప్పకుండా ఉండటం అట్లాంటివి జరగవు కనుక నేను రేపటి నుంచి రావడం మానుకుంటాను, కానీ మీతో స్నేహం మాత్రం మానుకోను. ఈ విధంగా వచ్చి మీరు బాధపడే పరిస్థితి మాత్రం వద్దు, మీరు ఇంత స్పష్టంగా చెప్పినందుకు చాలా సంతోషం అని చెబుతారు. ఏ వ్యక్తిత్వ వికాస నిపుణుడు చెప్పగలరు చెప్పండి? ఆయన ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రతి చిన్న సంఘటనలో కూడా గాంధీ తన్ను తాను నిర్మించుకుంటూ ఉంటాడు.